మన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని క్షణాలు ఆగితే మంచి జరుగుతాయి, కొన్ని క్షణాలు తొందరపాటు వలన మంచి జరుగుతాయి అంటారు. అలాగా మన జీవితంలో కొందరి పరిచయం వలన జీవితంలో మార్పు వస్తుంది అని అంటారు. అలా నా జీవితంలో ఒకరి పరిచయం. నానా, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. మీరు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఇప్పట్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీరు వినలేదు. అందరి తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. అందరి పిల్లలు ఒకేలా ఉండరు. అయినా మీరు ఎంతసేపు రిలేటివ్స్ మాటలు వింటారు తప్ప ఇంట్లోని పిల్లల మాటలు వినరు. ఒక అమ్మాయికి కష్టం వస్తే అర్థం చేసుకునే తల్లిదండ్రులకి చెప్తుంది. అలాంటిది అర్థం చేసుకొని తల్లిదండ్రులు లేనప్పుడు బ్రతికి ఉన్నా శవంలా ఉంటుంది. అందుకే ఈ ప్రపంచం వదిలి వెళ్తున్నా. థ్యాంక్స్. హాయ్, ఐమ్ సిరి. ఐమ్ అర్జున్. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి, రామకోటి రాస్తున్నారా? అయ్యో లేదండి, నేను ఒక రైటర్, మూవీస్కి కథలు రాస్తుంటా. ఓ, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్కి కథలు ఇచ్చారు? అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఓ గ్రేట్, నాకు ఒక కథ చెప్పండి, నాకు కథలంటే చాలా ఇంట్రెస్ట్. షూర్, తప్పకుండా. ఓపెన్ చేస్తే అయిపోయిందా? చాలా బాగా రాశారండి, నిజంగా కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ స్టోరీకి మీకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. అవకాశాలు అందని ఆనందాలు, అవి అర్హతున్నోడికి చాలా అరుదుగా వస్తుంటాయి. నిజమేనండి, మీ కథలోలానే జీవితాలు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. జీవితాలు కథలు రాయగలవు, కానీ కథలు జీవితాలని రాయలేవండి. నిజమేనండి, కానీ కొన్ని జీవితాలు స్టోరీలో లాస్ట్ పేజ్ దాకా వెళ్ళకముందే చిరిగిన మిడిల్ పేజ్లా ముగిసిపోతున్నాయి. నిజమే, కానీ చివరి పేజీ వరకు వెయిట్ చేస్తేనే కదండి మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉందా లేదా అని తెలిసేది. అలా ఉండాలి అంటే మన లైఫ్లో మనం ఏం చేసినా తప్పు అనే వాళ్ళకంటే
మనమేం చేసినా తప్పు లేదు అనేలా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు ఇతరులకు చెప్పింది నచ్చకపోవచ్చు, అంటే దాని అర్థం మీరు తప్పు చేస్తున్నారని కాదు, అది వాళ్ళకి అర్థం కాకపోవడం. కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయండి, రియల్ లైఫ్లో కాదు. కానీ ప్రతి ఒక్క కొటేషన్ రియల్ లైఫ్ నుంచి వచ్చిందని మర్చిపోతున్నారు మీరు. మీ రైటర్స్తో మాట్లాడడం చాలా కష్టమండి. ఇంతకీ ఎక్కడి వరకు మీ జర్నీ? నెక్స్ట్ స్టేషన్ వరకు. ఓ, అదేంటో, మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది. నా స్టేషన్ వచ్చింది. మన జీవితంలో కొందరు రావడం వలన, కొందరి పరిచయం వలన కొన్ని నిర్ణయాలు మారుతాయంటే ఏంటో అనుకున్నా. అతను చెప్పింది కూడా నిజమే కదా. జీవితం అనే పుస్తకంలో చివరి పేజ్ వరకు చూస్తేనే లైఫ్ ఏంటో తెలుస్తుంది. నిజమే, జీవితం అనే పుస్తకంలో చివరి పేజీ వరకు ఉంటేనే లైఫ్ అనేది తెలుస్తుంది. కానీ ఆ లైఫ్ చివరి పేజీ వరకు లేకుండా చేసేది ఈ ప్రపంచంలో ఒకటుంది, అదే ఆకలి. అవకాశాల కోసం తిరిగి అలసిపోయి ఆకలి తీర్చుకోవడం కష్టమైనప్పుడు జీవితం అనే పుస్తకంలో చివరి పేజీకి వెళ్ళక ముందే కథ ముగిసిపోతుంది.